భారత దేశంలో జన్మించిన ప్రఖ్యాత తత్వవేత్తలో శ్రీకృష్ణమూర్తి ఒకరు. ఆయన భారతదేశంలోనే జన్మించిన ఆయన ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ముఖ్యంగా శ్రీకృష్ణమూర్తి మదనపల్లి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి నారాయణ జిడ్డు నారాయణయ్య స్థానిక రెవెన్యూ ఆఫీసులో చిన్న ఉద్యోగి. వీళ్ళ జీవితం ఎక్కడ మలుపు తిరిగిందంటే శ్రీకృష్ణమూర్తితో పాటు ఆయనకు ఒక సోదరుడు ఉండేవాడు నిత్య అని. వీళ్ళిద్దరిని థియోసఫికల్ సొసైటీ అనిబిసెంట్ రుక్మిణి అరండేల్ మొదలైన వారు చూసి వారికి థియోసఫికల్ సొసైటీని వారిని రప్పించారు. అక్కడి నుంచి వాళ్ళ దశ తిరిగిపోయింది. థియోసఫికల్ సొసైటీ అన్బీసెంట్ లెడ్ బీటర్ లాంటి మహామహులతో నిండి ఉండేది. చెన్నైలోని అడయార్లో ఇప్పటికీ ఉన్న థియోసఫికల్ సొసైటీలో కృష్ణమూర్తి తన చదువు విషయంలో జాయిన్ అయ్యారు. ఆ కృష్ణమూర్తిని వాళ్ళు ఒక జగద్గురువుగా గుర్తుపట్టారు. శ్రీకృష్ణమూర్తి రాబోయే కాలంలో ఒక జగద్గురు అని, ఆయన వచ్చేశాడని, ఆయననే తమ స్టార్ ఆఫ్ ద ఈస్ట్ సొసైటీకి జగద్గురువుగా ప్రకటించారు. అయితే కృష్ణమూర్తికి ఇవన్నీ ఏవి నచ్చలేదు. యూరోప్ కూడా పంపారు శ్రీకృష్ణమూర్తిని. యూరోప్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, మిగతా యూనివర్సిటీ ఎగ్జామ్స్లో ఆయన పాస్ కాలేకపోయారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకి. ఆ యూనివర్సిటీలు ఏవి ఆయన ఆకర్షించలేకపోయాయి. కానీ అదే ఆయన మహాతత్వవేత్తను కూడా చేసింది. ఎలా అంటే స్టార్ ఆఫ్ ద ఈస్ట్ సొసైటీ ఏదైతే అడయార్ థియోసఫికల్ సొసైటీ వాళ్ళది ఉందో దానికి ఆస్తులు అనేకం ఉండేటి, అనేక మంది డొనేట్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకొని శ్రీకృష్ణమూర్తి తన యవ్వనంలోనే, నేను ఎవరిని కాను, నేను గురువును కాదు, స్టార్ ఆఫ్ ద ఈస్ట్ సొసైటీని రద్దు చేస్తానన్నారు. తాముకు దాన ధర్మాలుగా వచ్చిన ఆస్తినంతా తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తున్నట్టు ప్రకటించేశారు. దీంతో థియోసాఫికల్ సొసైటీతో శ్రీకృష్ణమూర్తి సంబంధాలు తెగిపోయాయి. ఆయన ప్రత్యేకమైన ఆలోచనాపరుడు. కొంత బుద్ధిజం ప్రభావం ఉన్నప్పటికీ ఆయన ఏ మతాన్ని అంగీకరించలేదు. ప్రతి మతము మనిషిని ఒక బందీఖానాలో, ఒక పంజరంలో ఉంచుతుందని భావించేవాడు. ప్రతి గురువు కూడా అలాంటి వాడే. సత్యానికి ఎవరు పాత్లెస్, దారి లేదు, ఎవరికి వారే సత్యానికి కనుక్కోవాల్సిందే అని ఆయన ప్రధానంగా ప్రవచించాడు. అదే కృష్ణమూర్తి తత్వంగా విఖ్యాతి చెందింది. ఆయన ఎక్కడున్న ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు, ఇండియా నుంచి జపాన్ వరకు ఉపన్యాసాలు ఇస్తూ పోయాడు. ఆ ఉపన్యాసాల్లో కలిసిన వారిని ఆ ఉపన్యాసాలే రికార్డెడ్గా తర్వాత ప్రింటెడ్ బుక్స్గా వచ్చాయి. కానీ స్వయంగా ఆయనే ఒక గ్రంథాన్ని రచించలేదు. గ్రంథరచన కూడా ఆయన చేయలేదు. ఆయన టాక్సే గ్రంథాలుగా మారాయి. ఆయన విద్య మీద, స్వేచ్ఛ మీద, మతం మీద, గాడ్ మీద, భగవంతుని మీద అనేక అభిప్రాయాలు వెలిబుచ్చాడు. అయితే తనను కూడా గురువు అంగీకరించవలసింది అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎవరిని, ఏ ఇన్స్టిట్యూషన్ కానీ, ఏ గురువు కానీ, ఏ మతం కానీ మనిషిని సత్యం నుంచి బహిరంగంగా దూరపరుస్తుంది అని ఆయన చెప్పాడు. మతాల విషయం అయితే మాట్లాడడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే అంతగా అవి అబ్యూజ్ చేయబడ్డాయని ఆయన అభిప్రాయపడ్డాడు. శాస్త్రవేత్తలు ఎవరు కూడా మతాలను అంగీకరించడం లేదు అందుకే. కానీ మతాల గురించి కూడా ఆయన తన స్పష్ట అవగాహన ఉన్నది. సో గాడ్ అనే శక్తి పట్ల ఆయన స్వయంగా ఉన్నాడని కాదని, లేడని చెప్పకుండా ఒక అతీత శక్తి ఉన్నట్టు ఆయన బిహేవ్ చేసేవాడు. ఆయన ఒక జీవిత చరిత్ర రచయిత్రి మేరీ ల్యూటెన్స్ కూడా అది అనుభవం అయింది. కృష్ణమూర్తి లేనప్పుడు ఆయన గదిలోకి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ మర్చిపోయింది. ఆ బ్యాగ్ మర్చిపోయిన బ్యాగ్ని తీసుకోవాలని వెళ్ళినప్పుడు పెద్ద ఎలక్ట్రిక్ షాక్ కొట్టిన వ్యక్తిలా బయటపడ్డారు. ఆయన చుట్టూ ఒక దివ్యమైన శక్తి ఉండేదనేది ఆయన చుట్టూ ఉన్న వారితో పరిచయమే. కానీ ఆయన ఎప్పుడు తను మహిమ గలవాడినని కానీ, తన ఫలానా మతం నుంచి వచ్చినట్టు కానీ, తన ఫలాల గురువును అని కానీ డిక్లేర్ చేసుకోలేదు. ఎవరైనా ఆయన పాదాలపై పడినప్పుడు ఆయన కూడా వెంటనే వారి పాదాలపైన పడేవాడు.
ఎవరు ముఖ్యులు కారనేది ఆయన ఉద్దేశం. సత్యాన్ని తెలుసుకోవడం అనేది సత్యం పాత్లెస్ కాబట్టి ఎవరికి వారే తెలుసుకోవాలి. ఏ గురువు అవసరం లేదు. గురువు విషయంలోకి వచ్చేసరికే అది మతంగా మారుతుంది, అది ఒక గుదిబండలాగా మారుతుంది. గురువులు కూడా మన దగ్గర బోధ గురువులు తక్కువై బాధ గురువులు ఎక్కువయ్యారు. ప్రతి దగ్గర మీ బాధ గురువులను చూస్తూనే ఉన్నాము. డేరా బాబా, తర్వాత మిగతా బాబాలు కూడా అనేక అకృత్యాలు, చివరకు క్రైమ్స్ కూడా చేస్తున్నట్టు వింటున్నాం. ప్రజల యొక్క గుడ్డి నమ్మకం గురువుల మీద ఎక్కడికైనా తీసి దారితీస్తుందనే విషయంలో ఇదే హెచ్చరిక. సో కృష్ణమూర్తి అవి ముందే పసికట్టి ఏ గురువును అనుసరించిన అవసరం లేదు, ఏ మతాన్ని అనుసరించిన అవసరం లేదు. యు మస్ట్ స్వేచ్ఛగా ఆలోచించడం ఒకటే ఇది. ఆలోచించడంలో రెండు రకాలున్నాయి, స్వేచ్ఛ ఆలోచన లేకపోతే భయం పుట్టించే ఆలోచన. ఆలోచన నుంచే భయం పుడుతుందని అంటాడు ఆయన, మరణం గురించి కానీ లేదా తన దగ్గర వాళ్ళని కోల్పోవడం గురించి కానీ, ఏదో అవుతుందని కానీ లేదా ఉద్యోగం పోతుందని కానీ, అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, ఇవన్నిటి గురించి రోజువారీ ఎదుర్కొనే సమస్యల గురించి కృష్ణమూర్తి అనేకసార్లు తన రచనలో ప్రస్తావించాడు. ఆయన పూర్తిగా ఈ లోకం నుంచి దూరమైన మత ప్రవక్త కానే కాదు, ఈ లోకానికి అనుకూలంగా ఉంటూనే ఆ లోకంలో జరుగుతున్న విశేషాలను విశ్లేషిస్తూ మనము పాత్లెస్ పాత్లో అనే సత్యాన్వేషణలో గురువు లేకుండా ఎవరికి వారే తాము గురువుగా మారి ఎట్లా తమ సమయాన్ని వెచ్చించుకోవాలో ఆయన చెప్పారు. అదే అన్నిటికంటే ముఖ్యమైన విషయము. భయాందోళనలతో కూడిన ప్రపంచము, ఈ మతము సైన్స్లో కూడా భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భయాందోళనల నుంచి బయటపడి మానవుడు స్వేచ్ఛాజీవిగా ప్రకృతి జీవిగా ఉండాలని అన్నాడు. ఆయన విద్యపై కూడా అనేక కృషి చేశాడు. విద్యపైన అనేక కృషిలో భాగంగా విద్యల మీద ఆయన స్వయంగా ఎన్నో విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. అవన్నీ కూడా హార్స్లీస్లో ఉన్న విశ్వవిద్యాలయం కానీ, రాజ్ఘాట్లో ఉన్న విద్యాలయం కానీ, తర్వాత లండన్లో కానీ, ఇటువంటి విద్యాలయాలను స్థాపించి ఆయన తనకంటూ స్వేచ్ఛ గల విద్యను పిల్లలకు నేర్పాడు. అది ఆయన కృష్ణమూర్తి ఎడ్యుకేషన్గా, కృష్ణమూర్తి స్కూల్స్గా ప్రఖ్యాతమైంది. విద్య కూడా గుదిబండలాగా ఉండకుండా మనిషి స్వేచ్ఛ, తర్వాత ముఖ్యంగా నేచర్కు దగ్గరగా ఉండాలని ఆయన అభిలాష. అందుకే ఆయన విద్యాలయాలు కూడా అన్నీ నేచర్కు అతి దగ్గరగా ఉన్నాయి. సో విద్యను ఆయన నెగ్లెక్ట్ చేయలేదు, విద్యను కూడా ఇంపార్టెంట్ అన్నాడు. కానీ ఆయనకు ప్రస్తుత విద్యపైన అసంతృప్తి ఉంది. అది ఏమి చేయలేదని, అది ఎంతకీ ఎవరిని సంతృప్తి పరచలేదని, దానిలోంచి వచ్చిన వాళ్ళు కూడా క్రియేటివ్గా కానీ సృజనాత్మకంగా కానీ ఉండలేరని ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకే ఆయన విద్యాలయాల్లో ప్రత్యేకమైన కరికులం కానీ, ప్రత్యేకమైన బోధ కానీ ఉండవు. పిల్లలే ఆటపాటల ద్వారా నేర్చుకుంటారు. టీచర్లు వాళ్ళకు కేవలము సహాయకులుగా మాత్రమే వ్యవహరిస్తారు. శిక్షణ అనేది ఉండదు. శిక్ష అనేది అసలే లేదు. శిక్షణ ఉన్నా కూడా శిక్ష అనేది లేదు. ఈ కృష్ణమూర్తి స్కూల్లో చదివిన వాళ్ళు కూడా అంతే స్వేచ్ఛగా తయారై అనేక రంగాల్లో రాణిస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి ఒక తత్వవేత్తగా మానే కాక ఒక విద్యావేత్తగా కూడా పరిణమించాడు. ఆయన బోధనలో అనేక మంది శాస్త్రవేత్తలతో డిస్కషన్లో, అనేక మంది మహనీయులతో, అనేక రంగాల ప్రముఖులతో కూడా డిస్కషన్లో డైలాగ్స్ రూపంలో వెలువడ్డాయి. అవన్నీ చదవడం అంటే అంత కష్టం కాకుండా కూడా అవి మొదలు పెట్టాలి. ఒక్కొక్క గ్రంథాన్ని తీసి చదువుతుంటే ఆయన ఎంత డీప్గా, ఎంత లోతుగా ఆలోచించాడో మనకే బోధపడుతుంది. సో ఈ ఉపనిషత్తులు బుద్ధుని తర్వాత అంత పెద్ద తత్వవేత్తను మనము చూడలేము. మోడర్న్ వరల్డ్లో ఉంటూనే ఆయన ఒంటరిగా ఉంటూ కాలిఫోర్నియాలో తన ఫ్లాట్లో తనే వంట చేసుకుంటూ ఉంటాడు. ఈ కాలపు యువత అంటే ఆయనకు కొంచెం విసిగే, ఎందుకంటే వాళ్ళు తమ వంట కూడా తాము చేసుకోలేరని, దేని అన్నిటిపైన ఆధారపడతారని ఆయన విసుక్కుంటుంటాడు. ఆయన చివరి వరకు క్యాన్సర్తో చనిపోయినా కూడా అప్పటి వరకు తనే వంట చేసుకుంటూ కాలిఫోర్నియా ఫ్లాట్లో ఉంటూ ప్రతి సంవత్సరము అనేక చోట్ల స్విట్జర్లాండ్ నుంచి, యూరోప్ నుంచి
తర్వాత బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మిగతా కంట్రీల వరకు ఒక ఆఫ్రికా తప్ప ఆయన అన్ని విజిట్ చేశాడు. కృష్ణమూర్తికి ఆహ్వానం ఉన్న ప్రతి దగ్గరికి పోయాడు, తన భావాలు చెప్పాడు, వాళ్ళతో డిస్కషన్ చేశాడు. తనే గురువుగా డిక్లేర్ చేసుకోలేదు. ఈవెన్ కృష్ణమూర్తి అనుచరులు ఆయన ఒక గురువుగా మార్చడానికి కూడా ఆయన వ్యతిరేకమే. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇటువంటి మహాతత్వవేత్తలు శతాబ్దాల్లో ఒకరే జన్మిస్తారు. ఎందుకంటే గురువే వద్దనడం, తన్నే గురువుగా చేసుకునే అవకాశం ఉన్న తనే గురువుగా కాదని చెప్పడం, అదే కాకుండా స్టార్ ఆఫ్ ద ఈస్ట్ను రద్దు చేసి దానికి ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులను తిరిగి పంచిపెట్టడం ద్వారా సత్య ఆయన నిజమైన సత్య అన్వేషిగా ఏ సంస్థని చెందని తత్వవేత్తగా మిగిలిపోయాడు.